ట్రీట్మెంట్ ఆరవ భాగం ఐదవ భాగంలో లత రవిని బతిమాలుతుంది తనను పెళ్ళి చేసుకోమని తన మీద ఇష్టం లేకపోతే కనీసం పెళ్లి చేసుకొని ఒక స్థానం ఇవ్వని అతని ఆశయాలకి అభిరుచులకి అడ్డురని కూడా విన్నవించుకుంటుంది కథ కొనసాగుతుంది లత చెప్పే మాటలు వింటూ మౌనంగా కూర్చున్నాడు రవి ఏమండి నేను ఇంటర్ పాస్ అయ్యాను చదివింది ఇంగ్లీష్ కాన్వెంట్లో కావటం వలన ఇంగ్లీషు బాగా మాట్లాడగలను మీ హాస్పిటల్లో నాకేదైనా చిన్న ఉద్యోగం ఇవ్వండి ఆ వంకతోనైనా మీతో ఉంటూ రోజంతా మిమ్మల్ని చూసుకుంటూ బ్రతుకుతాను మిమ్మల్ని చూడకుండా నేను బ్రతకలేనండి అతి దీనంగా ఏడుస్తూ కన్నీటితో ప్రాధాయపడుతూ ఒక ఆడపిల్లగా ఎన్ని విధాల ప్రాధేయపడాలో అన్ని విధాల ప్రాధాయపడింది అయినా సరే మనసు కరగలేదు లతకు ఏ సమాధానం చెప్పలేదు లత ఏడుస్తూ సోఫాలో పడుకుంది కనీసం ఓదార్చకుండా చూస్తూ కూర్చున్నాడు రవి ఒక అర్ధగంట తర్వాత లేచి తన కారులో ఇంటికి వెళ్ళిపోయాడు కొత్త ఇల్లు సర్దుకోవడం అన్నీ పూర్తి అయ్యేసరికి వారం రోజులు పట్టింది రాణికి ఈ వారం రోజులు లత దగ్గరకు రావాలనుకున్న తీరిక కాలేదు ఆ రోజు ఆదివారం రఘు సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాక భర్త ఇంట్లో ఉన్నాడు కదా అని ఆ సాయంత్రం లత వాళ్ళింటికి బయలుదేరింది రాణి వారం రోజులకే లతలో చాలా మార్పు వచ్చింది నెల రోజులు జ్వరం వచ్చి లేచిన మనిషిలా ఉంది లత ఏమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా లత మంచం మీద కూర్చుంటూ అడిగింది రాణి రాబదినా కూర్చో ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు దిగులుగా అంది లత నా నుంచి నువ్వేదో దాస్తున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ ముఖమే చెప్తోంది క్రితంసారి నేను వచ్చినప్పుడు సెలయేరులా గలగలా నవ్వుతూ అల్లరిగా గంతులు వేసిన నువ్వు ఏమిటి టీబీ పేషెంట్లా తయారయ్యావు నాతో కూడా చెప్పకూడదా రాణికి ఏం సమాధానం చెప్పలేక తలవంచుకుంది లత లత నన్ను చూస్తే అనారోగ్యం మూలంగా ఇలా ఉన్నావు అనుకోలేకపోతున్నాను నీకు కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంటేనే మీ డాడీ మమ్మీ అంత కంగారు పడిపోతారు కదా నీకు అనారోగ్యంగా ఉంటే చూస్తూ ఊరుకుంటారా నువ్వేదో మానసికంగా బాధపడుతున్నావు అందుకే నీలో ఇంత మార్పు వచ్చింది అవునా లత నువ్వేదైనా ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్నావా లతను పరిశీలనగా చూస్తూ అంది రాణి రాణి మాటకి లత కళ్ళు చల్లగాలి తగిలితే వర్షించే మేఘాల్లా వర్షించాయి ఉబికి వస్తున్న దుఃఖంతో కొద్ది నిమిషాలు మాట్లాడలేకపోయింది లత సారీ లత అనవసరంగా నిన్ను బాధ పెట్టాను ఇష్టం లేకపోతే ఏం చెప్పొద్దు బాధపడుకు అనునయంగా అంది రాణి ఆ అనునయానికి కరిగిపోయి లత రాణి ఒడిలో వాలిపోయి మనసు బరువు తీరేదాకా ఏడ్చింది అసలు విషయం తెలియని రాణికి లత ఎందుకు ఏడుస్తోందో అర్థం కాలేదు ఆమెను ఏం మాట్లాడించకుండా అనునయంగా లత తలని మృతు అలాగే కూర్చుంది కొద్దిసేపటికి తేరుకున్న లత రాణి ఒడిలో నుంచి జరిగి కూర్చుంది రవి తోటలో పరిచయం కావటంతో మొదలుపెట్టి ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా విపులంగా చెప్పింది ఆమెకు లత అంతా విన్న తర్వాత లతను ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాలేదు రాణికి తమ్ముడి మీద అంతులేని కోపం లత పట్ల జాలి కలిగాయి ఈ అమాయకురాలిని మోసం చేయటానికి మనసెలా ఒప్పిందో రవికి ఇంటికి వెళ్ళగానే రవితో మాట్లాడాలి అనుకుంది తనలో తాను బాధపడకమ్మా అంది ఓదార్పుగా రాణి కన్నీళ్లు బాధ తప్ప జీవితంలో నాకు ఇంకేం మిగిలింది వదిన అసలు నేనెందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి ఏడుస్తూ అంది లత లత అంత మాట అనకమ్మా ఈ మాట మీ డాడీ మమ్మీ విన్నారంటే వాళ్లకు గుండె ఆగిపోతుంది రవి ఎందుకు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అందం తక్కువ అంతస్తు తక్కువ ఏం తక్కువని నేను కాదంటున్నాడు అదృష్టం తలుపు తడుతున్నా అందుకోలేని దురదృష్టవంతుడు రవి వెలకట్టలేని నీ అనురాగాన్ని ప్రేమను దూరం చేసుకుంటున్న మూర్ఖుడు కోపంగా అంది రాణి వదినా ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే నాకెందుకో బాధగా ఉంటుంది ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు ఆయన సంతోషంగా ఉంటే చాలు ఆయన సంతోషాన్ని చూసి నేను సంతోషంగా బ్రతకగలను పిచ్చి లత నువ్వెంత అమాయకురాలివి అందుకే అన్నారు ప్రేమ ముదిరితే పిచ్చిగా మారుతుంది అని రవి పట్ల పెంచుకున్న ప్రేమతో నువ్వు నిజంగా పిచ్చిదానివయ్యావు నిన్ను కాదంటున్న రవిపై నీపై రవిపై నీకెందుకు ఇంత ప్రేమ ఆయన నన్ను ట్రీట్మెంట్లో ఒక భాగంగా ప్రేమించారు నేను ఆయన్ని నిజంగా మనసారా ప్రేమించాను అందుకే మా ఇద్దరి ప్రేమకు అంత తేడా ఉంది లత నా మాట విను నిన్ను కాదంటున్న రవితో అందరూ కలిసి బలవంతంగా అతని ఒప్పించి నీ పెళ్లి జరిపించినా నువ్వు రవితో ఏం సుఖపడగలవమ్మా నీకేం తక్కువ నువ్వు కావాలనుకుంటే అన్ని అతని కంటే యోగ్యుడైన వ్యక్తితో నీ పెళ్లి జరిపిస్తాడు మీ డాడీ నిన్ను కాదంటూ నా మూర్ఖుడి కోసం నువ్వు తప్పించిపోతూ మీ డాడీ మమ్మీలను కూడా బాధ పెట్టడం న్యాయమా చెప్పు వాళ్లకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు చిన్నతనం నుంచి నీ చుట్టూ ఎన్నో ఆశలు పెంచుకొని నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న నీ తల్లిదండ్రుల రుణం ఈ వయసులో వాళ్ళనిలా బాధ పెడుతూ తీర్చుకుంటావా నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని నువ్వు పిల్లా పాపలతో కళకళలాడుతూ బ్రతుకుతుంటే నిన్ను చూసుకుంటూ ఈ చివరి దశలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు నీ మనసు విలువ తెలియదు నీ మనసు విలువ తెలియని రవిని నువ్వు పెళ్లి చేసుకున్నా సుఖపడలేవు ఆడది తను ప్రేమించే మగవాడి దగ్గర కంటే తనను ప్రేమించే మగవాడి దగ్గరే ఎక్కువ సుఖపడుతుంది లత తన కోసం నువ్వింతగా తప్పించిపోతున్నావన్న విషయమైనా రవికి తెలుసా వదిన నింగిలో ఉన్న చంద్రుని కోసం నేల మీద ఉన్న కలువ ప్రతిరోజు ఎంతో ఆశతో ఎదురుచూస్తుంది ప్రతి రాత్రి చంద్రుడొస్తాడు వెడతాడు ఏ రోజు ఈ రోజు కాకపోయినా రేపైనా నన్ను గమనించకపోతాడా అనుకుని ప్రతిరోజు రేపు మీద ఆశ చూపించుకుంటూ కలువ చంద్రుని కోసం తన జీవితమంతా ఎదురు చూస్తూనే ఉంటుంది అసలు కలువ తన కోసం అంతగా నిరీక్షిస్తుందన్న విషయం కూడా చంద్రునికి తెలియదు నా నిరీక్షణ అంతే లత నిన్నేమని ఓదార్చాలో నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదమ్మా వదిన శారీరకంగా ఆయన నలుగురు సమక్షంలో నన్ను భార్యగా చేసుకోకపోవచ్చు కానీ ఎవరికీ కనిపించకుండా నా గుండె గుడిలో ప్రతిష్ఠించుకున్న ఆయన రూపాన్ని తుడిచివేయలేనుగా మనసులో నేను ఆయన్ని భర్తగా ఆరాధించటం ఆయన గమనించలేరుగా వేదనగా అంది లత ఎవరిపిచ్చి ఆనందం ఆనందమంటారు ఇదేనేమో అంది రాణి ఇంతలో టిఫిన్ తీసుకుని లక్ష్మి ఆ గదిలోకి రావటంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది రాణి నీకు ఇష్టమైన పెరుగ్గాలు చేశాను ఇద్దరూ తినండి అంటూ టిఫిన్ ప్లేట్లు టీపాయ్ మీద టీపాయ్ మీద పెట్టి టీపాయ్ వరండాకి టీపాయ్ మంచానికి దగ్గరగా వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా జరిపింది లక్ష్మి తనకు తినాలని లేకపోయినా తను తినకపోతే రాణి తినదనుకొని ఆమెతో పాటు తను కూడా టిఫిన్ తినటం పూర్తి చేసింది లత కూతురి వైపు తృప్తిగా చూసింది లక్ష్మి అమ్మ రాణి దాదాపు నాలుగు నెలల తర్వాత ఈరోజే లత నీతో కలిసి టిఫిన్ తింటుంది ఇక నుంచి లత కోసమైనా ఎన్ని పనులున్నా రోజుకొక్కసారి ఇక్కడికి వచ్చి వెళ్తావా అంది సరే అంది రాణి మనిషికి ఒంటరితనానికి మించిన శిక్ష మరొకటి ఉండదు ఎంత చెప్పినా లతధోరణి లతదే గాని మనం చెప్పిన మాట వినదు సినిమాకు వెళ్ళమన్నా వెళ్ళదు స్నేహితురాళ్ల ఇళ్లకు వెళ్లమన్నా వెళ్ళదు ఇరవై నాలుగు గంటలు యోగిలా తలుపులు మూసుకొని ఈ గదిలో కూర్చుంటుంది దానికోసం మేమెంత కుమిలిపోతున్నామో దానికి తెలియదమ్మా నువ్వున్నావనే కాస్త నవ్వుతూ మాట్లాడుతోంది దాని నవ్వు ముఖం చూసి ఎన్ని రోజులైందో నువ్వు వచ్చావు కాస్త మాకు మనశ్శాంతిగా ఉందమ్మా దాన్ని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యటం నీ వల్లనే అవుతుంది కన్నీళ్లతో అంది లక్ష్మి బాధపడగడినంతయ్యా ఇక నుంచి లతను కంటికి రెప్పలా నేను చూసుకుంటాను ఆ మాట చాలు తల్లి ఆ ఒక్క మాటే వెయ్యి ఎనుగుల బలాన్నిచ్చింది నాకు ఏనాటి అనుబంధమో నన్ను నోరారా అత్తయ్య అని పిలిచావు మాట్లాడుకుంటూ కూర్చోండి నేను కిందకు వెళ్ళి టీ పంపిస్తానంటూ అక్కడి నుంచి కిందికి వెళ్ళింది లక్ష్మి లత మా ఇంటికి వెళ్దాంరా నీ ముందే రవిని బాగా చివాట్లు పెడతాను అసలు వాడు ఇలా బాధ పెడుతున్నాడో నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టమో కాదో వాడి మనసులో ఉన్న విషయం ఏమిటో తేల్చుకుంటాను ఎందుకు కారణం చెప్పకుండా ఇంతమందిని ఇన్ని విధాలా బాధ పెట్టడం పోని నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ విషయమన్నా సూటిగా చెప్తే వాడి చుట్టూ ఇంతగా ఆశలు పెంచుకునే అవకాశం ఉండదుగా వదిన ఆ పని మాత్రం చెయ్యకు ఆయన్ని పెళ్లి విషయంలో ఒత్తిడి చెయ్యకు ఇప్పుడు నువ్వేం మాట్లాడినా నేనే అలా అడగమన్నానని ఆయన నన్ను అపార్థం చేసుకుంటారు ఆ కోపంతో ఆయన నాకు మరింత దూరం అవుతారు ప్రేమతోనే ఎదుటి మనిషి ప్రేమను సంపాదించుకోవాలి వదిన అలా సంపాదించుకోలేనప్పుడు జాలితోనైనా ప్రేమించిన ప్రేమించిన మనిషి మనసులో చోటు సంపాదించుకోవాలి అంతేగాని కోపంతోనూ అధికారంతోనూ ఎవ్వరూ ప్రేమను సంపాదించలేరు నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా పెళ్లి విషయం మాత్రం ఆయనతో మాట్లాడొద్దు వివాహాలు దైవ నిర్ణయాలు అంటారు ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది నిర్లిప్తంగా అంది లత అతను ఆశ్చర్యంగా లతను ఆశ్చర్యంగా విప్పారిన నేత్రాలతో ఎప్పుడూ చూడని కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా చూస్తూ కూర్చుంది రాణి ఏమిటి వదన అలా చూస్తున్నావు రాణి నవ్వు నవ్వుతూ అంది లత నీ మాటలు వింటుంటే నువ్వు అసలు పూర్వపు లతవేనా అన్న అనుమానంగా ఉంది నాకు పసిపాపలా నవ్వుతూ అల్లరిగా ఆడుతూ కష్టాలంటే ఎలా ఉంటాయో తెలియకుండా అమాయకంగా ఉండే నువ్వు జీవితాన్ని కాచి వడబోసిన దానిలా వేదాంతాన్ని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది లత పరిస్థితులే మనిషిలో మార్పును తెస్తాయని నిన్ను చూస్తుంటే అనిపిస్తోంది అంది రాణి పని మనిషి రెండు కప్పులతో పొగలు కక్కుతున్న టీ తీసుకొచ్చి చెరో కప్పు ఇచ్చి వెళ్ళింది టీ తాగి గంట కూర్చుని రాణి బరువెక్కిన హృదయంతో ఇంటికి వెళ్ళింది రాణి ఇంటికి వచ్చేసరికి రాణి కోసమే ఎదురు చూస్తూ రఘు ఆరు బయట లాన్లోనే కూర్చునున్నాడు భర్తను చూసి రాణి లోపలికి వెళ్లకుండా వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది నవ్వుతూ వెళ్లిన రాణి దిగులు ముఖంతో రావటం చూసి ఏం జరిగిందో అనే ఆలోచనలో పడ్డాడు రఘు పది నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య మౌనంగా గడిచిపోయాయి కుతూహలాన్ని అణుచుకోలేక ఎందుకలా ఉన్నావు రాణి అన్నాడు రఘు ఏమండి ఇది మరీ అన్యాయం అండి ఏది అన్యాయం నవ్వుతూ అన్నాడు రఘు నిజంగా మగవాళ్లను నమ్మకూడదండి ప్రతి మగవాడు అంతే ప్రేమించాను మనసు అర్పించాము నీతోటిదే నా లోకం అంటారు పెళ్లి కాకముందు పెళ్లి విషయం ఎత్తితే బుద్ధిమంతులా నోరు మూసుకుంటారు మాసిన షర్టును మార్చినట్టుగా అమ్మాయిలు మార్చటం ఏం న్యాయం అండి నువ్వు అన్యాయంగా నా మీద మగవాళ్ళందరి మీద నిందలు మోపుతున్నావు వివాహం అయిన తర్వాత నిన్ను తప్ప మరో ఆడదాని వైపు కన్నెత్తైనా అయినా చూశాన నేను హాస్యంగా నవ్వుతూ అన్నాడు రఘు అంటే వివాహం కాకముందు చూసేవారా శ్రీరామచంద్ర అందుకే అంటారు ఆ అంటే అనుమానం ఆ అంటే ఆడది అని అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందట రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే రాజుగారి చిన్న భార్య మంచిది కాదని అర్థం వివాహం అయిన తర్వాత మరొక ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదు అంటే వివాహానికి ముందు చూశాననా నీ అనుమానం అసలు నేనెప్పుడు బుద్ధిమంతుణ్ణి నన్ను అనుమానించావంటే అది నీ చూపు దోషమే నవ్వుతూ అన్నాడు రఘు రాణి స్త్రీని శక్తి స్వరూపిణి అన్నారు ఎందుకో తెలుసా ఏం చెయ్యటానికైనా సమర్థురాలు స్త్రీ ఒక మగవాడిని ప్రేమిస్తుంది ప్రేమించిన మగవాడి కోసం ప్రాణాలైనా అర్పిస్తుంది అలాగే ద్వేషించిన మగవాడి ప్రాణాలు తీయటానికైనా సిద్ధమవుతుంది స్వర్గసుఖాలు అనుభవించిన మగవాడు ఆడదాని వల్లనే అనుభవించాలి నరక యాత్ర అనుభవించిన ఆడదాని వల్లనే అసలు అనుకూలవతి అయిన భార్య అయితే మగవాడు బయట తిరగాలని ఎందుకు చూస్తాడు అంత జాతాభిమానం మీరు మగవారు కదా అందుకే మగజాతిని వెనకేసుకొస్తున్నారు నన్ను అడిగితే అన్నింటికీ మగవాడే కారణం పెళ్లి చేసుకున్న చంద్రమతి భర్త మూలంగా పడరాని బాధలు పడింది రాముడిని పెళ్లి చేసుకున్న నేరానికి సీత అడవుల పాలైంది జూదంలో భర్త ఓడిపోయిన కారణంగా నిండు కొలువులో ద్రౌపది అవమానం పొందింది పుష్టిరోగి అయిన మొగుడు కోరితే తట్టలో కూర్చోపెట్టుకొని మోస్తూ వేసే ఇంటికి తీసుకెళ్ళింది భర్తను ఒక స్త్రీ భర్త కోసం యముడినే ఎదిరించింది ఒక స్త్రీ ఆడవాళ్ల కష్టాలన్నింటికి కారణం మగవాడే కోపంగా అంది రాణి పురాణ కాలాన్ని వదిలే ఇప్పటి సంగతి చూడు సమాన హక్కులు కావాలంటూ నినాదాలు చేసి సమాన హక్కులు సంపాదించుకొని చదువుకున్నాం కదా మేమెందుకు ఉద్యోగాలు చేయకూడదు అనుకుని అవసరం లేని వాళ్ళు కూడా ఉద్యోగాలకు ఎగబడుతూ మగరాయుళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు కార్టూన్లు చూడు మగవాడి చేత వంట పనులు చేయిస్తూ అప్పడాల కర్రతో అధికారాన్ని చెలాయిస్తున్నారు మీ ఆడవాళ్లు హాస్యంగా నవ్వుతూ అన్నాడు రఘు అలాంటి కార్టూన్లు వేసేది మీ మగవాళ్లే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసినంత మాత్రాన ఆ డబ్బును సొంతాలకు ఉపయోగించుకుంటున్నారా జీతం రాగానే తెచ్చి మొగుడి చేతిలోనే పోస్తున్నారుగా ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో మగవాడు తన సంపాదనతో కుటుంబమును పోషించలేకనే చేత ఉద్యోగం చేస్తున్నాడు సమాన హక్కులు ఇచ్చారట ఏమిటండి గొప్పగా ఆడవాళ్లకు ఇచ్చిన సమాన హక్కులు మీ మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చింది సమాన హక్కులు కాదు సమాన బాధ్యతలు అంతకు ముందు రోజుల్లోనే ఆడదానికి ఎంతో హాయిగా ఉండేది భర్త సంపాదించి పెడుతుంటే గుమ్మం దాటి బయటికి రాకుండా పిల్లలకి మొగుడికి వండి పెడుతూ మిగతా టైంలో స్వెటర్లు అల్లుకుంటునో పుస్తకాలు చదువుకుంటునో గడిపేది ఇప్పుడు గృహిణిగా వండి వారుస్తూ ఇంటి పనులన్నీ చూడాలి తల్లిగా పిల్లల విషయం చూడాలి మళ్ళీ మగాడితో సమానంగా పగలంతా కష్టపడి సంపాదించి నెల జీతం రాగానే మొగుడు చేతిలో పొయ్యాలి సమాన హక్కుల పేరుతో మగవాడు తన బాధ్యతను తగ్గించుకున్నాడు మగవాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కానీ ఆడది మగవాడికి చెప్పకుండా ఏం చేసినా చెల్లదు కనీసం స్నేహితురాలింటికి కూడా వెళ్ళకూడదు దీన్ని సమాన హక్కులంటారా జీతం తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయకూడదు అంతా మగవాడి చేతికే ఇవ్వాలి దీనిని సమాన హక్కులు అంటారా మగవాడు ఓయ్ ఒసే నిన్నే ఇలా రా అని పిలుస్తుంటే వస్తున్నానండి అంటూ మగవాడి అధికారానికి తలవంచుతూ మగవాడికి బానిసగా ఆడది మెలగాలి దీనిని సమాన హక్కులు అంటారా అమ్మ బావోయ్ నీతో నేను వాదించలేను అసలు నీలో ఇంత విమర్శనాశక్తి ఉందని ఈ క్షణం వరకు నాకు తెలియదు ఈరోజు ఏం జరిగింది మగవాళ్ళ మీద నేరాలు వెతుకుతున్నావు విషయం ఏమిటో చెప్పకుండా ఇలా డొంక తిరుగుడుగా ఏమేమో మాట్లాడితే నాకేమర్థమవుతుంది చెప్పు లత వాళ్ళింటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళావు వచ్చేటప్పుడు ఏమిటి ఇలా రుసరుసులాడుతూ వచ్చావు ఏమండి లతను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మనోవ్యాధితో మృత్యువుకు దగ్గరవుతున్న దానిలా ఉంది వాళ్ళ డాడీ మమ్మీ సంగతి సరే సరే అంటూ లత చెప్పిన విషయాలన్నీ భర్తతో చెప్పింది రాణి ఈ విషయాలన్నీ మీ మామయ్య కూడా నాతో చెప్పారు రవి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు ఏమండి అందరూ ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఈలోగా లత ఏమవుతుందో మీరన్నా కాస్త రవికి బుద్ధి చెప్పండి రవి చిన్న పిల్లవాడా మనం చెప్పటానికి బాధ్యత తెలిసిన డాక్టర్ మీ మామయ్య కూడా చెప్తూనే ఉన్నారట ఆయనకే సమాధానం చెప్పని వాడు నాకు మాత్రం సరైన సమాధానం చెప్తాడా ఆ కుటుంబం ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది లతకు ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా బాగుండేది అమాయకంగా అందరినీ సంతోష పెడుతూ ఎలాగో రోజులు గడిపేది ఇప్పుడు ట్రీట్మెంట్ పేరుతో లత ప్రాణాల మీదకి తెచ్చారు రాణి రవి మనసులో ఏముందో తెలుసుకోవాలంటే అందుకు ఒకటే మార్గం లతలో మార్పు తీసుకురావటానికి రవి ట్రీట్మెంట్ ఇచ్చాడు రవి మనసులోని విషయం తెలుసుకోవటానికి నేను రవికి ట్రీట్మెంట్ ఇస్తాను తాడి తన్నేవాడు ఒకడుంటే వాడి తలదన్నేవాడు మరొకడుంటాడు ఏం చేస్తారండి ఎలా తెలుసుకుంటారు ట్రీట్మెంట్ వివరాలు ముందుగా అడగకూడదు జబ్బును బట్టే అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ మారుస్తూ ఉండాలి ఇప్పుడు నన్నేం అడగకు జరిగేది చూస్తూ ఉండు నాకు ఆకలిగా ఉంది పద భోంచేద్దాం అంటూ రాణికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా లేచి లోపలికి వెళ్ళాడు రఘు భర్తని అనుసరించింది రాణి సమయం సాయంత్రం ఐదు గంటలైంది రఘు చెప్పినట్టుగా రావుగారు రవికి రాజారావు దంపతులకి రోజు పార్టీ ఏర్పాటు చేశారు రాణి రఘు నాలుగు గంటలకే వచ్చారు రాజారావు ఆయన భార్య అన్నపూర్ణ ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నారు లతకంతా అయోమయంగా ఉంది బొమ్మల రాణి చెప్పినట్టు చేయటం తప్ప నోరు తెరిచి మాట్లాడటం లేదు లక్ష్మితో సహా అందరూ రవి కోసం ఎదురు చూస్తూ ఆరుబయట స్థలంలో బంగాళా ముందున మామిడి చెట్టు కింద కుర్చీలు వేసుకొని కూర్చున్నారు హాస్పిటల్ పనంతా ముగించుకొని నీటుగా తయారై ఐదున్నరకొచ్చాడు రవి అందరి మధ్య తన కోసం కేటాయించి ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చున్నాడు లక్ష్మి లోపలికి వెళ్ళి పని మనిషి సాయంతో అందరికీ నాలుగు రకాల స్వీట్స్తో పాటు రకరకాల వంటకాలతో నిండి ఉన్న ప్లేట్లు అందించింది ఏమిటాంటీ ఇన్ని రకాల వంటకాలు చేశారు పెళ్లి విందుకు కూడా ఇన్ని రకాల వంటకాలు చేసి వడ్డించరే ఏమిటి విశేషం అసలు ఈరోజు పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు తనకిష్టమైన లడ్డూని తింటూ నవ్వుతూ అడిగాడు రవి రవి పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారనేది సస్పెన్స్ నవ్వుతూ అన్నాడు రఘు అదేమిటి బావా అసలు పార్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పి ఆ తర్వాత పార్టీకి ఆహ్వానిస్తారు ఎవరైనా అంటే వాళ్ళు పార్టీ ఎందుకు ఇస్తున్నారో చెప్పకుండానే పార్టీ ఇస్తున్నారా ఇలాంటి పార్టీకి రావటం ఇదే మొదటిసారి నేను హాస్యంగా నవ్వుతూ అన్నాడు రవి అంత మందిలోనూ లత ఆరాధనగా రవి వైపే చూపు మరల్చకుండా చూడటం అందరూ గమనిస్తూనే ఉన్నారు ఆ విషయం రవి కూడా గమనించినా గమనించినట్టుగా తలొంచుకొని టిఫిన్ తింటున్నాడు బావా పార్టీ పూర్తి అయిన తర్వాత అయినా పార్టీ ఎందుకు ఇచ్చారో చెప్తారా మీరు చెప్పకపోయినా నేను ఊహించుకోగలను ఈరోజు లత పుట్టినరోజు అయి ఉంటుంది నవ్వుతూ అన్నాడు రవి నీ ఊహ తప్పు లత అయితే లత కేక్ కట్ చేయదు లత ఇంకా నెల రోజులుంది నవ్వుతూ అన్నారు రావుగారు మరి ఇప్పుడు పార్టీ ఎందుకు ఇచ్చారు అనుమానంగా రఘువైపు చూస్తూ అన్నాడు రవి చెప్తానుగా అదే సస్పెన్స్ అప్పటి వరకు అందరూ టిఫిన్ తినడం పూర్తి అయిన తర్వాత పార్టీ ఎందుకు ఇచ్చారో నేను చెప్తాను నవ్వుతూ అన్నాడు రఘు అంటే అసలు విషయం నీకు తెలుసన్నమాట అన్నాడు రవి అందరూ నవ్వుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా టిఫిన్ తినటం పూర్తి చేసి టీ తాగారు రావుగారు పార్టీ ఎందుకు ఇచ్చారో ఇప్పుడు చెప్తాను వీణు రవి తమ ఏకైక కుమార్తె లతకు వివాహం కుదిరిన సందర్భంగా రావుగారికి ఆత్మీయమైన మనకందరికీ పాటు ఆనందాన్ని పంచుకోమని ఈ తియ్యని పార్టీ ఏర్పాటు చేశారు నవ్వుతూ చెప్పాడు రఘు ఆ మాటకు రవి ముఖంలో ఎవ్వరూ ఊహించని విధంగా రంగులు మారాయి అతని మనసులో భూకంపాలు చెలరేగాయి గుండెల్లో అగ్నిగోళాలు బద్దలయ్యాయి ఆ మాట వినగానే పక్కలో బాము పేలినంతగా అదిరిపడ్డాడు ఆవేదనో కోపమో అర్థం కాని అవస్థతో అతని పిడికిళ్లు బిగుసుకున్నాయి మనసులో రేగుతున్నాయి మనసులో రేగుతున్న అగ్ని జ్వాలలకు అతని ముఖమంతా ఎర్రబడింది కొద్ది నిమిషాలకే కళ్ళు నిప్పులు రాలుస్తున్నట్టుగా ఎర్రబడ్డాయి తిన్న స్వీట్స్ గొంతులోకి వచ్చినట్టుగా ఉక్కిర బిక్కిరైపోతున్నాడు రవి రవి ముఖాన్నే పరిశీలనగా చూస్తున్నాడు రఘు రవిలోని మార్పుకి అందరితో పాటు లత కూడా రవివైపు కన్నార్పకుండా చూస్తోంది లతకు తన వివాహం ఎప్పుడు నిశ్చయమైందో ఎవరితో నిశ్చయమైందో తెలియదు లతకంతా అయోమయంగా ఆలోచించే శక్తిని కోల్పోయినట్టుగా మొద్దుబారినట్లై బొమ్మలా రవివైపు చూస్తూ కూర్చుంది లతకు పెళ్లి కుదిరిందా ఎవరినడిగి లతకు పెళ్లి కుదిర్చారు లతకు వేరే సంబంధం చూస్తున్నామని నాకెందుకు చెప్పలేదు సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకుని కలలో నుంచి తేరుకుంటున్న వాడిలా మాటలు కూడ తీసుకుంటూ అడిగాడు రవి నువ్వు అడిగితే నువ్వు అడిగే ప్రశ్న అర్థం లేనిది వాళ్ళ అమ్మాయికి అదృష్టం కొద్దీ మంచి సంబంధం వచ్చింది కుదుర్చుకున్నారు మధ్యలో నీకెందుకు చెప్పాలి నువ్వెందుకు అంతగా ఆవేశపడుతున్నావు రవి ముఖంలో మారుతున్న భావాలను శ్రద్ధగా చూస్తూ అన్నాడు రఘు ఈ పెళ్లికి లత ఒప్పుకుందా లత వాళ్ళ డాడీ మాట మాటను కాదంటుందా ఆ నమ్మకంతోనే లత అంగీకారం తెలుసుకోకుండానే రావుగారు వాళ్లకు మాటిచ్చారు నో నేను అంగీకరించను లతకు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు కోపంగా పిచ్చివాడిలాచాడు రఘు రవి రవి నీకేమైనా మతి చెలించిందా ఏమిటా మాటలు నువ్వెవరువి లత పెళ్లి ఆపడానికి ఏదో మనల్ని ఆత్మీయులుగా రావుగారు భావించుకుంటున్నారు కాబట్టి తమ ఆనందంలో పాలు పంచుకోమని మనకు పార్టీ ఇచ్చారు బావా నీకు తెలియదు లత ఈ పెళ్లికి ఒప్పుకోదు లతకు తెలియకుండా రావుగారు ఈ సంబంధం కుదుర్చి ఉంటారు కావాలంటే లత నడుగు రవి అర్థం లేకుండా మాట్లాడుకు లత పెళ్ళి ఇష్టం లేదని నీకెలా తెలుసు తెలుసు ఎలా తెలుసు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా బావా నా మాట నమ్మండి లతకు ఈ పెళ్ళి ఇష్టం లేదు లత నన్ను మనస్ఫూర్తిగా తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది నన్ను తప్ప లత జీవితంలో మరో వ్యక్తిని భర్తగా ఊహించదు లత మనస్సు మార్చుకుంది రవి నువ్వు చెప్పింది విని నువ్వు చెప్పింది నిజమే లత నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించింది కానీ అందుకు ప్రతిఫలంగా నువ్వేం చేశావు నిన్ను చూడకుండా ఉండలేను అని లత అభిమానాన్ని చంపుకొని నిన్ను చూడాలని హాస్పిటల్కి వస్తే నువ్వు పలకరించకుండానే కావాలని బయటికి వెళ్ళావు నిన్ను ప్రేమించానని తోడు లేకుండా బ్రతకలేనని తన మనస్సంతా నీ ముందు పరిచి కన్నీళ్లతో అర్థించిన లతను నిర్దాక్షిణ్యంగా కాదన్నావు రోజుల తరబడి నీ మీదుండే ప్రేమతో నీ మనసులో చోటు సంపాదించుకోలేదన్న నిరాశతో కుమిలిపోతున్న లతకు నువ్వేం చేశావు లతను పెళ్లి చేసుకోమని ఎంతమంది ఎన్ని విధాల ప్రాధేయపడినా నీ మౌనమే మా అందరికీ సమాధానమైంది నీ కోసం తన నిరీక్షణ వ్యర్థమైందని తెలుసుకున్న లత తన నిర్ణయాన్ని మార్చుకుని చివరికి పెళ్లికి అంగీకరించింది బావా లత లేకుండా నేను బ్రతకలేను నా కళ్ళ ముందే లత మరో వ్యక్తి సొంతం కావటం నేను సహించలేను రవి ఆలోచించి మాట్లాడు లతకు పెళ్లి కుదిరిన ఈ సంతోష సమయంలో నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు నువ్వు నిజంగా లతను ప్రేమిస్తే లతకెందుకు దూరంగా ఉన్నావు అందరం లతను పెళ్లి చేసుకోమని కోరుకున్నా ఎందుకు మౌనంగా ఉన్నావు ఇన్ని రోజులు అందరినీ ఎందుకు బాధపెడుతూ కాలాయాపన చేశావు తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు రఘు బావా నా మాట నమ్మండి నేను కావాలని లతకు దూరంగా ఉండలేదు లతకు దూరంగా ఉండటం కోసం లత పట్ల నా మనస్ లత పట్ల నా మనస్సులో వెల్లువల ప్రవహించే అనురాగాన్ని అరికట్టుకోవటం కోసం నేనెంత బాధపడ్డానో మీకు తెలియదు లతను ఇలా నాకు దూరం చేస్తారని కలలో కూడా ఊహించుకోలేకపోయాను నా చేతులారా నేనే లతను దూరం చేసుకున్నాను ఉపికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ వేదనగా అన్నాడు రవి లతతో సహా అందరూ ఆతృతగా అంతకు మించి ఆశ్చర్యంగా రవి ముఖంలోకి చూస్తూ బొమ్మల్లా కూర్చున్నారు ఊహించని విధంగా రవి లత దగ్గరకు వచ్చి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని లత నిజం చెప్పు నువ్వు నన్ను ప్రేమించలేదా అని ఆవేశంగా అడిగాడు లతకు అతనికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంది లత నన్ను ప్రేమించానన్నావు నేను లేకుండా బ్రతకలేనన్నావు నా కోసం నీ గుండెల్లో కట్టుకున్న ఆలయంలో నా రూపాన్ని తప్ప మరో రూపాన్ని ఊహించలేను అన్నావు అమాయకమైన చూపులతో తీయని మాటలతో నన్నెందుకు మోసం చేశావు ఇదంతా నాటకమేనా ఇంత అమాయకంగా ఉండే నువ్వు ఇంత మోసం ఎలా చేయగలిగావు తనకి రవికి లత నిన్నేం మోసం చేసింది లత ప్రేమను నువ్వు నిరాకరించిన తర్వాతనే లత పెళ్ళి కొప్పుకుంది ఇప్పుడు నేరం లత మీద మోపుతున్నావా అన్నాడు రఘు రవి నాలుగు నెలల నుంచి లతను పెళ్లి చేసుకోమని చంటిపాపకు చెప్పినట్టుగా నీకు బుజ్జగించి చెప్పాను చివరికి నా స్నేహితుని తరపున నిన్ను అర్థించాను అవున నీ కాదని సమాధానం చెప్పకుండా ఊరుకున్నావు తప్పంతా నీ దగ్గర పెట్టుకొని లత మీద కేకలు వేస్తావెందుకు ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలి అభిమానంతో ఆన్ అభిమానంతో అర్థించినప్పుడు కాదన్నావు శుభమా అంటూ లతకు పెళ్లి చేయబోతుంటే ఎందుకలా కేకలేస్తావు కోపంగా అన్నారు రాజారావు గారు ఏమిట్రా రవి ఈ గొడవ లత మన ఇంటికి వచ్చినప్పుడు కూడా నీకు అసలు లతతో మాట్లాడాలంటే ఇష్టమే లేనట్టుగా తప్పించుకొని తిరిగావు అది చూసి లత మీద నీకెలాంటి అభిప్రాయం లేదేమో అనుకున్నాను అందుకే లతకు సంబంధం చూస్తున్నారని తెలిసి కూడా మాట్లాడకుండా ఊరుకున్నాను నీ మనసులో విషయాన్ని ఇంతమంది ఇన్ని విధాలుగా అడుగుతున్నా చెప్పకుండా ఎందుకు దాచుకున్నావు బాధగా అన్నారు అన్నపూర్ణమ్మ గారు రవికి ఆ క్షణంలో అందరినీ హత్య చేయాలన్నంత ఆవేశంగా ఉంది లతను తీసుకుని అందరికీ దూరంగా పారిపోవాలనిపించింది తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన లత తన కళ్ళ ముందే మరొకరి సొంతం అవుతుంటే చూస్తూ భరించే శక్తి నాకుందా అసలు లత నన్ను నిజంగా ప్రేమించిందా లత నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నాలుగు నెలలకే మనసు మార్చుకొని మరో వ్యక్తితో పెళ్లికి అంగీకరిస్తుందా నా కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తూ ఉంటాను అన్న లత ఇలా మనసు మార్చుకుందంటే లతకు నా మీద ఉన్నది నిజమైన ప్రేమ కాదు వ్యామోహం అంతే లత నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా లతను నేను మనసారా ప్రేమించాను ఏం జరిగినా లతను పెళ్లి చేసుకుని తీర్తాను ఇలా సాగిపోతున్నాయి రవి మనసులో ఆలోచనలు బాబు ఇంటికి పిలిచి మనసు నొప్పించానా అందుకు మమ్మల్ని క్షమించు జరిగిందేదో జరిగిపోయింది జరిగిపోయిన దాని గురించి బాధపడి మాత్రం ప్రయోజనం ఏముంది చెప్పు ఇందుకు బాధ్యులం మేము కాదు నువ్వే నువ్వే కాదన్నావు ఓదార్పుగా అన్నారు రావుగారు రవి ఈ విషయాలేవి మనసులో పెట్టుకోకుండా నువ్వు కూడా అందరితో పాటు మా లత వివాహానికి వచ్చి దాన్ని ఆశీర్వదించు మాకున్నది ఒక్కగానొక్క కూతురు అందరి ఆశీర్వాదంతో నా కూతురు పిల్ల పాపలతో కళకళలాడుతుండాలి అంది లక్ష్మి అందరి మాటలతో సానుభూతులతో రవికి మతిపోయినట్లయింది ఉన్మాదిలా ఆవేశంతో తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియని స్థితిలో ఉన్నాడు రవి అని పిలిచాడు రఘు ఆ పిలుపుతో తేరుకున్నాడు రవి బాబా మీరందరూ పగబట్టినట్లుగా మాటలతో ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నారు నా మనసులో ఉన్న బాధ మీకెవ్వరికీ తెలియదు మీరందరూ కలిసి లతలో మానసికమైన మార్పు తేవాలని స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణ లతకు అర్థమయ్యేలా చేసి లతను పెళ్లికి ఒప్పించాలని లతను సైకాలజీ ట్రీట్మెంట్ ప్రారంభించారు అందుకు నన్ను ఒక సాధనంగా ఉపయోగించుకున్నారు ట్రీట్మెంట్లో ఒక భాగంగా ఆమెను ప్రేమించినట్లుగా నటించమన్నారు కానీ లత అమాయకత్వం ముగ్ధమోహన రూపం నన్ను ఆకట్టుకున్నాయి ఏనాడు లత ముందు నటించలేదు నిజంగానే ఆమెను ప్రేమించాను నాటకంగా కాకుండా నిజంగా నా ప్రేమను లతకు తెలిపాను లతలో అప్పటికింకా మానసికమైన మార్పు రాకపోవటం నా ప్రేమను నిరాకరించింది తర్వాత జయను ప్రేమించినట్లుగా లత ముందు నటించమన్నారు కానీ మనసారా ప్రేమిస్తున్న లత ముందు జయను ప్రేమిస్తున్నట్లుగా నటించడానికి నేనెంత బాధపడేవాడినో మీకు తెలియదు జయతో నా నాటకాన్ని చూసిన తర్వాత అక్కా బావల సంభాషణ విన్న తర్వాత లతలో ఆశించిన మార్పు వచ్చింది ఇక లతకు ట్రీట్మెంట్ అక్కర్లేదని నన్ను తోటవైపు వెళ్ళవద్దని చెప్పారు అంకుల్ కానీ అతను చూడకుండా లతను చూడకుండా ఉండలేకనే నేను తోట దగ్గరికి వెళ్ళేవాడిని ఒకరోజు లత నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది ఆ రోజు నేను ఎంతగా సంతోషించానో మాటలతో చెప్పలేను ఆ రాత్రి నా గదిలో ఒంటరిగా పడుకున్న నా మనసులో ఒక చిన్న అనుమానం మొలకెత్తింది ఏమిటంటే అంతవరకు లతను నేను ఎంతగా ప్రేమించినా ప్రాధేయపడినా నిరాకరించిన లతలో ఒక్కసారిగా అంత మార్పు ఎలా వచ్చింది అని అందుకు కారణం కూడా అర్థమైంది నేను జయతో ప్రేమాయణం సాగించటం లత చూడటం వలన ఈ మార్పు వచ్చింది లత నేను జైతో తిరగటం చూసి తను తన వస్తువు ఏదో పరాయి వాళ్ళు సొంతమవుతుందన్న జలసీతో నన్ను ప్రేమించానని చెప్పిందా లేకపోతే లతలు నిజంగానే మానసికమైన మార్పు వచ్చి నా ప్రేమను అర్థం చేసుకొని నన్ను ప్రేమించానని చెప్పిందా అన్న అనుమానం కలిగింది నాలో నా అనుమానాన్ని తేల్చుకోవాలనుకున్నాను లత జలసీతో ప్రేమిస్తోందో నిజంగా ప్రేమిస్తుందో తెలుసుకోవడానికే ఈ నాటకం ఆడాను అందుకే లత తానుగా నన్ను ప్రేమించానని తన మనసు విప్పి నా ముందు పరిచినా మౌనంగా ఊరుకున్నాను లత నన్ను చూడడానికి ఎన్నోసార్లు హాస్పిటల్కి వచ్చినా కావాలని ఆమెతో మాట్లాడకుండా ఏదో పనున్నట్లుగా బయటకు వెళ్లేవాడిని హాస్పిటల్కి ఎన్నిసార్లు వచ్చినా నేను మాట్లాడటం లేదని ఇంటికొచ్చింది కావాలని నేను మౌనంగా ఉన్నాను నా అనుమానం తీర్చుకోకుండా నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు అందుకే మీరందరూ లతను పెళ్లి చేసుకోమని ఎన్ని విధాలుగా చెప్తున్నా మీకు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాను లత జలసీతో నన్ను ప్రేమించినట్లయితే నా మౌనానికి విసిగిపోయి కొద్ది రోజులకి నా ప్రేమను నన్ను మర్చిపోయి హాయిగా ఉంటుంది అలా కాకుండా లతలో మానసికమైన మార్పు వచ్చి నన్ను నిజంగా ప్రేమించినట్టయితే ఎంత మౌనంగా ఉన్నా తనని ఎంత నిర్లక్ష్యం చేసినా ఎంత కటువుగా మాట్లాడినా అన్నీ సహిస్తుంది ఓర్పుతో నా ప్రేమను పొందాలని ఎదురుచూస్తుంది నా అనుమానం తీర్చుకోవటానికి లతకు ఈ ట్రీట్మెంట్ పూర్తి అయిపోయినా నా సొంత ట్రీట్మెంట్ మొదలుపెట్టాను మీరందరూ లతను గురించి చెప్పటం నానాటికి కృంగిపోతున్న లత లతలోని మార్పును నేను గమనించడం నేను ఒక్క మాట మాట్లాడితేనే చాలన్నట్లు ఆరాధనగా నన్ను చూసే లత చూపులు నేను మాట్లాడితే సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యే లత మనసును అర్థం చేసుకున్న తర్వాత నా అనుమానం తీరిపోయింది లత జలసీతో కాకుండా నిజంగా నన్ను నన్నుగా ప్రేమిస్తోందని తెలుసుకున్న తర్వాత ఇంకా నా మౌనంతో కాలాయాపన చేస్తే లత నాకు శాశ్వతంగా దూరం అవుతుందేమో అనుకుని ఈరోజు అందరి సమక్షంలో ఈ విషయాలన్నీ చెప్పి లతను వివాహం చేసుకుంటానని చెప్పాలనుకున్నాను ఈరోజు పార్టీలో అందరూ ఒకే చోట ఉంటారు ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పే పని ఉండదు ఈ వార్త అందరికీ ఒకేసారి చెప్పి అందరినీ సంతోషంలో ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్నాను అందుకే ఎంతో ఆరాటంగా వచ్చాను కానీ బావా లతను నేను పెళ్లి చేసుకుని తీరుతాను సంబంధం కుదుర్చుకున్నా ముహూర్తం నిర్ణయించుకున్నా నాకు అనవసరం నాకు లత కావాలి లత నాది ఆమెను నా సొంతం చేసుకోవటానికి నేనేమైనా చేస్తాను అందుకు ఎవరి పరు ఎవరి పరువు పోయినా ఎవరి ప్రాణాలు పోయినా నేను లెక్క చెయ్యను రావుగారు చూసిన రావుగారు ఇంకోసారి హెచ్చరిస్తున్నాను మీరు కుదుర్చుకున్న వాళ్ళకి ఏదో ఒక కారణం చెప్పండి వెంటనే మా వివాహానికి ముహూర్తం పెట్టించండి అలా కాకుండా మీ కూతురి ఆనందం కంటే మీకు పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకుంటే నన్ను కాదని మీరు కుదిర్చిన వ్యక్తితో లత పెళ్లి ముహూర్తం నిర్ణయించినా లతను బలవంతంగా ఎత్తుకుపోయైనా పెళ్లి చేసుకుంటాను లేదా ఆ రాబోయే పెళ్లి కొడుకుతో లతను నేను ప్రేమించానన్న నిజాన్ని చెప్పి ఈ పెళ్లి చెడగొట్టి మీ కళ్ళ ముందే లతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను బాబా బాగా ఆలోచించుకోండి లత పట్ల నాకున్న ప్రేమనంతా గుండెల్లో దాచుకుని నరకయాతను అనుభవిస్తూ మౌనంగా ఉన్నది లత కోసం కానీ లతను పరాయి వాళ్ళ సొంతం చేయటానికి కాదు ఆవేశంతో అన్నాడు రవి బాధ ఆవేదన కోపం అన్నీ ఒక్కసారిగా రవి మనసులో నుంచి పోటీలు పడుతూ బయటకొస్తుంటే వాటి శక్తికి తట్టుకోలేక ఆవేదనగా తలపట్టుకొని కూర్చున్నాడు రవి రవి మాటలు విన్న వాళ్లంతా ఆశ్చర్యంతో కొద్ది నిమిషాల వరకు మాట్లాడలేకపోయారు అందరి మనసులు సంతోషంతో నిండిపోయాయి రవి చెప్పిందంతా విన్న తర్వాత అతను పడుతున్న ఆవేదనంతా కళ్ళారా చూసిన తర్వాత లత మనసు ద్రవించిపోయింది అక్కడ అందరూ కూర్చున్న కూర్చున్నారన్న విషయం కూడా మర్చిపోయి తన కుర్చీలో నుంచి లేచి రవికి దగ్గరగా వచ్చి నిల్చుంది ఏమండి నాకు మీరు కావాలి డాడీ వాళ్ళ పరువు ప్రతిష్టలతో నాకు సంబంధం లేదు మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మిమ్మల్ని తప్ప కలలో కూడా మరొక వ్యక్తిని భర్తగా ఊహించలేను నాకు వేరే సంబంధం చూశారని కానీ నాకు పెళ్లి చేయబోతున్నారని కానీ ఇంతవరకు నాకు తెలియదు నేను మనసు మార్చుకుని పెళ్లికి అంగీకరించానని రఘు అన్నయ్య చెప్పిందంత అబద్ధం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మనసు మార్చుకోలేదు నేను మనసు మార్చుకొని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఈ జన్మలో సాధ్యం కాదు మనసు ఇవ్వటానికి మనసు మార్చుకోవటానికి ఇది బొమ్మలాట కాదు నేను మీ దాన్ని నన్ను జన్మ జన్మలకి మీ దాన్నే నన్ను నమ్మండి మిమ్మల్ని పెళ్లి చేసుకోగలిగితే మీ భార్యగా బ్రతుకుతాను లేదా ఇలాగే మీ దానిగానే చచ్చిపోతాను అంతేగాని మరో వ్యక్తికి భార్యను కాను మీరెందుకు బాధపడుతున్నారు ఈ క్షణంలో ఈ ఇంట్లో నుంచి నన్ను మీ భార్యగా తీసుకువెళ్తానన్నా మీ వెంట రావటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంది లత ఎంతో దృఢనిశ్చయంగా రవి తన కళ్ళను తనే నమ్మలేనట్టుగా వైపు చూశాడు లక్ష్మి అమ్మాయి తనంతట తనే మన దగ్గరకొచ్చి తన పెళ్లి చేయమని మనల్ని అడుగుతుందని అలా అడిగేలా నేను చేస్తానని చెప్పాను గుర్తుందా ఇప్పుడు అమ్మాయిలో వచ్చిన మార్పు చూడు అని చూపులతోనే భార్యకు చెబుతూ గర్వంగా భార్య వైపు చూశారు రావుగారు భర్త చూపులకు అర్థం తెలుసుకున్న లక్ష్మి తృప్తిగా కూతుర్ని చూస్తూ తనలో తనని నవ్వుకుంది తను ప్రేమించిన రవి కోసం తనను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటూ కళ్ళల్లో పెట్టుకుని పెంచిన తల్లిదండ్రులనే ఎదిరించే స్థితికి వచ్చింది లత అమాయకంగా బయట ప్రపంచం తెలియనట్టుగా ఆకుచాటు పిందెలా ఉండే లత ఇంతగా ఎదిగిపోయిందా తన తన ట్రీట్మెంట్ లతలో ఇంత పెద్ద మార్పు తెచ్చిందా తనలో తనే అనుకుంటూ ఆశ్చర్యంగా రవిని లతను మార్చి మార్చి చూస్తున్నారు రాజారావు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం పరువు ప్రతిష్టలను కాపాడుకోవటం కోసం వీళ్ళిద్దరినీ రావుగారు వేరు చెయ్యరు భగవంతుడా రావుగారి మనసు మార్చి వీళ్ళిద్దరికి పెళ్ళయ్యేలా చూడు మా తలనీలాలు నీకు సమర్పించుకుంటాం అని మనసులోనే ఏడుకొండలవాడికి ముడుపులు చెల్లించుకున్నట్టు ముడుపులు చెల్లించుకుంటోంది అన్నపూర్ణమ్మగారు రాణి సినిమా చూస్తున్నట్టుగా అందరి కేసు చూస్తూ ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉంది రావుగారు గంభీరంగా దిక్కులు చూస్తూ కూర్చున్నారు ఏదో మాట్లాడబోయిన లక్ష్మి గంభీరంగా ఉన్న భర్త ముఖం చూసి మాట్లాడబోయి కూడా ఆపేసి మౌనంగా ఉంది రఘు మాత్రం చిద్విలాసంగా నవ్వుతున్నాడు బావగారు తన వైపు చూస్తూ ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాని రవికి వాళ్ల బావ మీద మొదటిసారిగా అంతులేని కోపం వచ్చింది నా తరపున పెద్దగా వ్యవహరి వ్యవహరించి రావుగారికి నచ్చి చెప్పి లతతో నా పెళ్లి జరిపించే బాధ్యత ఉన్న బావగారు నన్ను చూసి తేలిగ్గా నవ్వుతున్నారే అని మనసులో ఎంతో బాధపడ్డాడు రవి రవి ముఖంలో మారుతున్న భావాలను అర్థం చేసుకున్న రఘు ఇంకా అతన్ని బాధపెట్టడం భావ్యం కాదనుకుని ఐఎమ్ సారీ వెరీ వెరీ సారీ రవి నన్ను అపార్థం చేసుకోకు నేను నవ్వుతున్నానని కోపం తెచ్చుకోకు ఇంత క్రితం నీతో చెప్పిందంతా అబద్ధం లతకు పెళ్ళికి సంబంధం కుదరలేదు సరికదా అసలు లతకు వేరే సంబంధమే చూడలేదు అన్నాడు నవ్వుతూ నిజంగానా బావా నిజంగా లతకు వేరే సంబంధం చూడలేదా పట్టరాని సంతోషంతో అన్నాడు రవి నిజం రవి ఇదంతా నాటకం నవ్వుతూ అన్నాడు రఘు నాటకమా ఆశ్చర్యంగా అన్నాడు రవి అవును రవి లత నిన్ను నిజంగా ప్రేమిస్తుందా లేదా అన్న విషయం తెలుసుకోవటానికి నువ్వు లతకు ట్రీట్మెంట్ ఇస్తే అసలు నీ మనసులో ఏముంది నీకు లతను చేసుకోవటం ఇష్టమా లేదా అన్న నీ మనసులోని విషయం తెలుసుకోవటానికి నీకు ఈ విధంగా నేను ట్రీట్మెంట్ ఇచ్చాను తెలివి నీ ఒక్కడి సొత్తే కాదు రవి నవ్వుతూ అన్నాడు రఘు ఏమిటి బావా నువ్వనేది నాకేం అర్థం కావటం లేదు నీకు అర్థమయ్యేలా చెప్తాను విను మేమెంతమంది ఎన్ని విధాలు అడిగినా నువ్వు నీ మనసులోని విషయం బయటపెట్టలేదు వేరే అతనితో పెళ్లికి లత అంగీకరించటం లేదు అందుకే నేను రావుగారు కలిసి ఈ నాటకం ఆడాం పార్టీ పేరుతో నిన్న ఇక్కడికి పిలిచి లతకు పెళ్లి కుదిరిందని నీతో చెప్పాం మా నాటకాన్ని నిజమని నమ్మిన నువ్వు లత నీకు దూరం అవుతుందన్న ఆవేదనతో నీ మనసులో ఉన్న విషయమంతా బయటపెట్టావు లతను నువ్వెంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడు తెలిసింది కాబట్టి నువ్వు లతను పెళ్లి చేసుకోవటానికి ఎట్టి అభ్యంతరం లేదు నవ్వుతూ అన్నాడు రఘు రఘు మాటలకు అందరూ తేలికబడ్డ మనసులతో సంతోషంగా నవ్వారు సిగ్గుతో అందరి ముందు కూర్చోలేక లత లోపలికి పరిగెత్తితే రవి హాస్పిటల్లో పనుందని వెళ్ళాడు ఒక శుభముహూర్తంలో అత్యంత వైభవంగా లతకు తను ప్రేమించిన రవితో పెళ్లి జరిగింది ఆ శుభ సందర్భంగా రావుగారు పేదలకి అన్నదానం చేశారు రాజారావు గారు హాస్పిటల్ స్టాఫ్తో పాటు అందరికీ కూడా కొత్త బట్టలు పంచిపెట్టారు పెళ్లి వేడుకలు ముగిసేసరికి రెండు వారాలు పట్టింది అది రవికి లతకు మొదటి రాత్రి నిండు పున్నమినాటి వెన్నెల కిటికీలోంచి గదిలో పడుతోంది పందిరి మంచం చుట్టూ వేళ్లాడదీసిన మల్లెల దండలు తమ సువాసనలు గదంతా వెదజల్లుతున్నాయి కాలుతున్న అగరొత్తుల పరిమళం మనసులోని కోర్కెను రెచ్చగొడుతుంటే లత రాక కోసం ఎదురు చూస్తూ గదిలో అటూ ఇటూ అసహనంగా తిరుగుతున్నాడు రవి హాలులోని గడియారం పది గంటలు కొట్టడం ముత్తైదోలు లతను పలికి నెట్టి బయట గొళ్ళం పెట్టడం ఒకేసారి జరిగింది తెల్లని కంచిపట్టు చీరలో తలనిండా అరవిచ్చిన మల్లెలతో చేతిలో పాల గ్లాస్తో సిగ్గుల బరువుతో నిల్చున్న లత పొరపాటున దివి నుండి భూవికి దిగి వచ్చిన దేవతలా కనిపించింది రవి కళ్లకు లత అందాన్ని కళ్ళతోనే తాగేలా చూస్తున్నాడు ఆ చూపులలో చూపులు కలపలేక తల వంచుకుంది లత అతను దగ్గరగా వెళ్ళి లతను చిన్నపిల్లలా ఎత్తుకొని మంచం దగ్గరకు తీసుకొచ్చి లతను గుండెలకు హత్తుకొని మంచం మీద పడుకున్నాడు అతని గుండెలో గువ్వలా ఉదిగిపోయింది లత లత నీ స్నేహితులైన పక్షులతో మొక్కలతో తిరుగుతున్నప్పుడు ఆనందంగా ఉందా ఇప్పుడు ఆనందంగా ఉందా అతడు మరింత దగ్గరగా హత్తుకుంటూ అన్నాడు రవి అబ్బా ఆ విషయాలన్నీ నాకు గుర్తు చేయకండి వాటి అన్నింటికంటే భార్యాభర్తల మధ్య ఉండే ఆకర్షణ అనుభూతే అందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుందని నాకు తెలియజేయడానికేగా ఇంతకాలం నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది మీరు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకేం అక్కర్లేదు ట్రీట్మెంట్ పేరుతో ఇంకెప్పుడు మీరు నాకు దూరంగా ఉండకండి భర్త గుండెల్లో ముఖం దాచుకుంటూ అంది లత ఇంకా ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉంటానా ఏమండి ఆ జయను మీరు నిజంగా ప్రేమించలేదు కదా నీలో ఉన్న ఈ అమాయకమైన ప్రేమ నన్నంతగా ఆకర్షించింది లత ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు నిన్ను తప్ప నేను ఇంతవరకు ఎవ్వరినీ ప్రేమించలేదు ఈ జీవితంలో అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయను అన్నాడు రవి అనురాగంగా లత తల లత ఇంకా ఏదో మాట్లాడబోతుంటే అతను మాట్లాడనియకుండా లత నోటిని తన నోటితో మూశాడు రవి భర్తతో అనుభవాన్ని పంచుకున్న లత ప్రపంచాన్నే మర్చిపోయి భర్త గుండెల్లో ఒదిగిపోయి పడుకుంది సమాప్తం ట్రీట్మెంట్ నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం